నమస్తే వెల్కమ్ టు టీవీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కేంద్రంలో మోడీ నేతృత్వంలో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఉన్న ఐక్యత పదేళ్ల తర్వాత కనిపించడం లేదా అంటే బీజేపీ వర్గాలే అవునని అంటున్నాయి హ్యాట్రిక్ విజయం కోసం ఎదురుచూస్తున్న కమలం ఆ విజయం సాధించిన ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని అయ్యే అవకాశం ఉందా అన్న అంశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతోంది పాలన పరంగా మోడీ వందకు వంద శాతం మార్కులు వేస్తున్నారు ప్రజలు దీంతో ఈసారి నాలుగు వందల సీట్లు అంటూ ఘనంగా ప్రచారం చేసుకున్నాయి అయితే ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్ల మాట అటుంచి బీజేపీ సొంతంగా రెండు వందల యాభై స్థానాలు గెలవడమే గగనం అన్న పరిస్థితులున్నాయనే ప్రచారం సాగుతోంది మిత్రపక్షాల మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్థానాలను బీజేపీ గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదని అదే జరిగితే ప్రధాని పదవికి మోడీకి ప్రత్యామ్నాయంగా మరో వ్యక్తిని ఆ పార్టీ పొలిటికల్ మెంటర్ ఆర్ఎస్ఎస్ తన ఛాయిస్గా తెరపైకి తీసుకువచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నాయి వాస్తవానికి గత కొన్నేళ్లుగా బీజేపీలో అంతర్గతంగా ఆర్ఎస్ఎస్ అనుకూల మోడీ అనుకూల వర్గాలు వేటికవిగా బలపడుతూ వస్తున్నాయి ఆర్ఎస్ఎస్తో సన్నిహిత సంబంధాలున్న గడ్కరీ వంటి సీనియర్ నాయకులను మోడీ షా ద్వయం ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతోందన్న భావన ఆర్ఎస్ఎస్ అనుకూల బీజేపీ నేతలలో బలంగా ఉంది దేశంలో వరుసగా రెండుసార్లు బీజేపీ అధికారంలోకి రావడానికి మోడీ అమిత్ షా ఆ తమ ఘనతేనన్నట్లుగా విస్తృత ప్రచారం చేసుకోవడం పట్ల ఆర్ఎస్ఎస్ అనుకూల వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం ఆ అసంతృప్తే మోడీ ఆర్ఎస్ఎస్ మధ్య పూడ్చలేని అఘాధంగా మారిందని తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఈసారి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టగలిగే మ్యాజిక్ ఫిగర్ను సాధించడంలో విఫలమైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ప్రధాని రేసులో మోడీకి పోటీగా ఆర్ఎస్ఎస్ వర్గం మరో వ్యక్తిని తీసుకువచ్చే అవకాశాలున్నాయని బీజేపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇక ఇప్పటి వరకు జరిగిన ఆరు విడతల పోలింగ్ సరళిని బట్టి చూస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇచ్చిందని అంటున్నారు ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రధాని పదవికి మోడీకి ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషిస్తోందా దీని వెనుక ఆర్ఎస్ఎస్ ఉందా అన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది మోడీ అమిత్ షా లు పార్టీపై తమ పట్టును బలోపేతం చేసుకునేందుకు ఆర్ఎస్ఎస్ తో సన్నిహితంగా ఉండే గడ్కరీ రాజ్నాథ్ వంటి వారిని పక్కన పెట్టిందని అంటున్నారు అంతేకాకుండా గడ్కరీ ఓటమి లక్ష్యంగా నాగ్పూర్లో తెర వెనుక పలు కుట్రలకు తెరదీసిందని ఓట్ల తొలగింపు నుంచి మోడీ నాగపర్లో ప్రచారం చేయకపోవడం వరకు పలు ఉదాహరణలు చూపుతున్నారు ఈ నేపథ్యంలోనే ఫలితాలు బీజేపీకి ఏకపక్షంగా రాకపోతే మిత్రపక్షాలు కలిసి వస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడితే ప్రధాని వేసులో మోడీ వెనుకబడి గడ్కరీ ముందుకు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు అయితే ఇవన్నీ నిజమేనా లేక ఇండియా కూటమి కుట్రలో భాగమా అనేది తెలియ మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే